మీ అన్నయ్య వదినల ఆత్మహత్యల వెనక పెద్ద కుట్ర ఉంది. చనిపోయిన హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ మీ వదిన క్లాస్మేట్. జనానికి హాని చేసి దామోదర్ పవర్ ప్లాంట్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా మీరు ఎలాగైనా ఆపాలి సార్. మీరు నా వైఫ్ ఫ్రెండ్ అని కాదు, ఒక మంచి కాస్ కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి నా 100% సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తవదు, ట్రస్ట్ మీ. తన ప్రాజెక్ట్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడన్న కోపంతో దాము హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ని చంపేశాడు. దాంతో అన్నయ్య ఎస్పీ మల్లికార్జునరావుని మినిస్టర్ నాగరాజ్ ని కలిసి కేసు వివరాలన్నీ చెప్పాడు. దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని మాటిచ్చారు. 1500 మంది జనాభా ఉన్న ఊరు సార్ మాది. పిల్లలు చదువుకోవడానికి 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. దయచేసి మా ఊళ్ళో స్కూల్ పెట్టిస్తే మా పిల్లలు మీ పేరు చెప్పుకుంటారు. విద్య అనేది ప్రాథమిక హక్కు, ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. ఇమ్మీడియట్ గా మీ ఊళ్ళో స్కూల్ వచ్చేలా నేను చూస్తాను. థాంక్యూ మిస్టర్ కలెక్టర్. We are from ACB. ఇతను లీగల్ గా బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుంటే లంచ్ కోసం మీరు హరాజ్ చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. లేదు సార్, అతనే స్కూల్ పని వచ్చాడు. అబద్ధం సార్, కావాలంటే ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడండి. 5 లక్షలు క్యాష్ ఉంటుంది. What is this? He's lying sir. ఇదంతా ఇది ట్రాప్ లా ఉంది. అవును సార్. మీరు ఏదైనా చెప్పాలంటే ఇంట్రాగేషన్ లో చెప్పండి. You are under arrest. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది సార్. కావాలనే దాము నన్ను కేసులో ఇరికించాడు. మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం ఆయనకేంటి? దాము ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసిన పవర్ ప్రాజెక్ట్ ఆపడం కోసం ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ నాగరాజ్ గారికి నేను రిపోర్ట్ ఇచ్చాను. అబద్ధం. ఈ కలెక్టర్ చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఇతను నన్ను ఎప్పుడు కలవలేదు, ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పెద్దవాళ్ల పేర్లు బయటికి లాగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు సార్. ఈ ప్రాజెక్ట్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేసిన హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ మర్డర్ విషయం గురించి ఎస్పీ మల్కాజింగ్ గారు కంప్లైంట్ చేశాను సార్. Yes sir. ఆ కేసు మీద మేము డీప్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేశాం. కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఆ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ కి కలెక్టర్ గారి భార్యకి అక్రమ సంబంధం, అది తట్టుకోలేక కలెక్టర్ గారే హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ని హత్య చేయించాడు అనడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. కలెక్టర్ గారు పవర్ ప్రాజెక్ట్ కోసం నన్ను 10 కోట్లు లంచం అడిగారు. నేను కాదనేసరికి రకరకాలుగా నన్ను బ్లాక్మెయిల్ చేశారు. 10 మందికి ఉపయోగపడడం కోసం పెడుతున్న ప్రాజెక్ట్ ని ఆపాలని చూస్తున్న ఇలాంటి బ్యూరోక్రాట్స్ ని కఠినంగా శిక్షించాలి. ఆ దుర్మార్గులు అంతటితో ఆగలేదు. పిల్లాన్ని తీసుకురావడానికి మీ వదిన ఒక రోజు స్కూల్ కెళ్ళి, ఏయ్ మీ ఆయన లోపలికి పోయాడు, నీ బాయ్ ఫ్రెండ్ పైకి పోయాడు, మరి ఇప్పుడు ఎలా? నువ్వు ఉన్నావు కదనా, ఆవిడ కోద్దు ఒప్పేసుకుందానా? ఆ తర్వాత మీ అన్నయ్య బెయిల్ మీద ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఛానల్స్ లో మీ అన్న వదినల మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్ భరత్ కేసులో వెలుగు చూసిన కొత్త కోణం, తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతోనే మానవ హక్కుల సంఘం కార్యదర్శి ప్రకాష్ ని కలెక్టర్ భరత్ హత్య చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏంటన్నయ్య ఇదంతా? చెల్లమ్మ నువ్వేం బాధపడకు, బావేంటో మనకు తెలుసు, ఏదో రోజు నిజమేంటో అందరికీ తెలుస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలన్నా. నా బిడ్డ తప్పు చేయడం నాకు తెలుసురా. నేను తప్పు చేశానన్నా. చిన్నప్పుడు ఆ కుర్రాడు చనిపోవడం కాను శంకర్ కాదన్న నేను, కానీ తమ్ముడు ఆ తప్పును తన మీద వేసుకున్నాడు. నిజం నాన్నకు చెప్పరని ప్రామిస్ చేయనయ్య. నీ మాటకు కట్టుబడి మనకు దూరం అయ్యాడు. వాడి చాలా గొప్ప మనసు నాన్న. ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పాడు? ఆ క్షణంలో నేను అర్థం చేసుకోలేకపోయాను. మాయ గారు, మా చెల్లి బావగారిని ఓ 4 రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను, వాళ్ళకి కాస్త చేంజ్ లా ఉంటుంది. అలాగే రే. దాదియా దాదియా. ఏమైందిరా? ఒకసారి ఇట్రండి. చూడండి. ఒక మంచి పని కోసం ప్రయత్నించిన వాళ్ళిద్దరిని అందరూ ఒకటై దారుణమైన నిందలేసి చంపేశారు.